ఈ చెట్టు స్పెషలు, ప్రెగ్నెంట్ లేడీసు ఈ మామిడికాయ తినాలని కోరిక కలుగుతుందండి. నమస్తే అండి. మామిడికాయలు అడిగారు అందుకని అంకులు కోస్తున్నారు. చిన్న వీడియో అండి. ఈ కాయల్ని చూడంగానే బంతిలాగా ఉంటాయి కదా, చాలామందికి ఈ కాయ టేస్ట్ చూడాలని ఉంటుంది. ఈ హార్వెస్టర్ స్టిక్ గురించి అడిగారు మీరు. నేను మంగళగిరి సుశీల ఆగ్రో నుంచి తెప్పించుకున్నానండి. మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. నేను ములక్కాయలు, సపోటా కాయలు, మన ఉసిరికాయలు అన్నీ ఈ కర్రతోనే నేను కోసుకుంటున్నాను. ఆ కింద క్లాత్ మారుస్తూ ఉంటాను అంతే. ఈ చెట్టు స్పెషలు, ప్రెగ్నెంట్ లేడీసు ఈ మామిడికాయ తినాలని కోరిక కలుగుతుందండి. వచ్చి అడుగుతారు అందుకని కోసాను వాళ్ళకి ఇస్తానికి. ప్రతి సంవత్సరం ఫస్ట్ కాయలు వాళ్ళకే ఇస్తాను. ఉడత చూసారా, దాని హక్కు రెండో కాయ కూడా తినేస్తుంది. మాకు ఆ కాయలు పండినాయి అని కూడా తెలియలేదండి. ఇదిగోండి చెప్పాను కదా, నేను ఈ కాయలు రమేష్ అని, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అంట, ఈ చెట్టుకాయ తినాలని ఉందని కోరిక వచ్చిందంట. అది అయి చెప్పు రమేష్. ముగ్గురికి మూడు కాయలు ఇస్తున్నామండి. ఈ కాయల్లో ఉడతలకి సగం వాట ఉందండి. నేను ఎప్పుడో చెప్పాను చెట్టుకి వాటికి వదిలేస్తానని, అవి కూడా చక్కగా వాటికి నచ్చిన కాయలు అవి తింటున్నాయి హ్యాపీగా. నాకు సంతోషం. ఈ మామిడికాయలు ముందొచ్చిన కాయలండి, ఉడతలకి చక్కగా తెలుస్తాయండి కాయ పండింది అని. ఫస్ట్ ఒక కాయ తిందండి, ఇది రెండో కాయ, ఇది మూడో కాయ కొరుక్కుని తింది. మేము కిసాన్ ఎగ్జిబిషన్కి వెళ్తే మాకు అక్కడ కవర్లు కనపడ్డాయి. వాళ్ళు ఊరికే శాంపుల్కి ఇచ్చారండి ఈ కవర్లు. కట్టామండి ఒక రెండు కాయలు అన్నా చూద్దామని. ఈ కవర్లు మనకి అమెజాన్లో దొరుకుతాయని చెప్పారు వాళ్ళు. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.